చరారండి భక్తితో పూజలో పాల్గొనరండి క్రీస్తును అనుభవించరారండి భక్తితో పూజలో పాల్గొనరండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆనందం ఆనందం మాదానందం అందరినీ అలరించు ఈ శుభవేళ మహోన్నతుని మహిమ పరచే మహిమాన్విత పర్వదిన మనమందర మైమరచే మధురమైన సుదినం మహోన్నతుని మహిమ పరచే మహిమాన్విత పర్వదిన మనమందర మైమరచే మధురమైన సుదినం ప్రేమతో ప్రీతితో పాల్గొనరారండి ప్రేమతో ప్రీతితో పాల్గొనరారండి మంచి మనసుతో ప్రభుని స్తుతించగరండి మంచి మనసుతో ప్రభుని స్తుతించగరండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక ప్రీతమ దైవ ప్రజలారా పునీతంతోను వారి పండుగ సందర్భమున ఈ పూజకు విచ్చేసిన మీకందరకు దివ్యవాణి కేంద్రము ద్వారా పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆశీస్సులు ఆశీర్వాదములు పునీత అంతోను వారి ప్రార్థన మర్దిత్వం ద్వారా మీకందరకు మేలు కలగాలని ఆ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని కృప ఎంతో ఘనమైనది గొప్పది. ఆయన ఎవరిని ఎలా తన సేవకు మలుచుకుంటాడో అది ఆయన అభీష్టం. ఆ ప్రకంగానే దేవుడు పునీత అంతోని వారిని పిలుచుకొని ఆయన ద్వారా శ్రీసభకు ఎనలేని సేవలు అందించి ఉన్నారు. ఆ మహాత్ముని పండుగ సందర్భంలో ఈ పూజ ప్రత్యేకంగా ఎంతోమంది ఆయన మర్దిత్వత్వ ప్రార్థన ద్వారా సహాయం పొందాలని కోరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదు అగ్రపీఠం ఏంజాల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న స్టీవెన్ అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ గురుపీఠం రామగిరి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దొడ్డ భాస్కర్ సునంద దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు,
మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు గురుపీఠం కర్నూలు మేత్రులైనటువంటి పునీత అంతోని వారి పాలకాక్షిస్ల పండుగ సందర్భమున మహాఘనత వహించిన పూల అంతోని తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా పీఠాధిపతుల తలంపులు నెరవేరాలని కర్నూలు జోనల్ కోఆర్డినేటరు రెవరెంట్ ఫాదర్ పప్పుల సుధాకర్ పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ గురుపీఠం ఉయ్యూరు మండలం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని చెవ్వ రాయపురెడ్డి మేరీ సునీంద్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ గురుపీఠం హుజూర్ నగర్ విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని బాసాని జోజురెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రపీఠం మదీనాగూడ విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపు నెరవేరాలని మేకల దీపక్, దీప్తి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ గురుపీఠం కేతపల్లి విచారణ గండమల్ల బాలస్వామి అనిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోజప్ప, విక్రమ్, చంటి, చిన్ని వీరందరికీ చక్కని ఉద్యోగాలు, వివాహములు జరగాలని, బాలస్వామి గారు చేస్తున్న వ్యాపారంలో భగవంతుడు తోడుగా ఉండాలని గండమల్ల బాలస్వామి అనిత అంతోని వారి పేరట పూజను సమర్పిస్తున్నారు. కీర్తి శేషులు చిన్నప్పరెడ్డి గారి ఆత్మవిశ్రాంతి చేకూరాలని కిరణ్ రెడ్డి, అపురూప, గౌతమ్, బి నీలిమ, బి అఖిల్, అనూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరందరి తలంపులు నెరవేరేలాగున ఈ పూజ బరిలో పాల్గొంటున్నటువంటి మీ అందరూ ఆశలు నెరవేరాలని, పునీతంతో వారి ప్రార్థన సహాయం ద్వారా సుభిక్షంగా సైవంగా ఉండాలని దేవుని ప్రార్థించుకుంటూ ముందుగా మన తప్పులను, పాపాలను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీకు దయచూపి మీ పాపములు మన్నించి మేము నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర పునీత పాదువాంతోని వారి సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రసల అవసరమునందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై నీ కృపచూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పేదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బంధితులకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించుటకు తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరములు గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించి దీనులను గూర్చి ప్రకటించుటకును, శోకించి వారికి ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను.
సీమోను నందు దుఃఖించి వారికి బూడిదకు బదులుగా పూలదండ నిచ్చుటకు శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును వసుకుటకు విచారించి వారు బరబారితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వస్త్రము వృక్షములన్నీ ఆ దుక్కుదీర్తులు పెడిదూరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభూ ప్రభూ నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభూ నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ ప్రేమ కలకాలము నిలిచినది, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతంగా ఉండిపోయినది ప్రకటించును. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడుదు. పవిత్రమైన దేవదూతల బృందం నీ విశ్వనీయతను స్తుతించును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకున్న అతన్ని నేను నిబంధనను చేస్తుని నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చుతుని నీ వంశజులు కలకాలము పరిపాలించు చేయుదును. నేను నీ సింహాసంను శాశ్వతంగా నిలుపుదును అని అతనితో పలుకుతుని అని నీవు నడిచితివి. నా బలము ఎల్లవేళలా అతని తోడుగా ఉండును. నా శక్తి అతన్ని బలజ్జుని చేసేదును. అందరూ ప్రభువు ప్రభువు నేను నీ ప్రేమను నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదును. ఎల్లప్పుడూ గానము చేసేదును. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. దశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. దశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాయను గామము లేపిన వాకు సాతాను శక్తులను ఆజ్ఞతో వణచిన వాకు. నాయను గ్రామమున యువకుని లేపిన వాకు సాతాను శక్తులను అగ్నితో వణచిన వాకు. పాపులకు దీనులకు రక్షణ నొసగిన వాకు. పాపులకు దీనులకు రక్షణ నొసగిన వాకు. ఘనత మహిమా యేసుకే చెందును. ఘనత మహిమా యేసుకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను పునీతలు కారాసిన శుభవార్తలోని పాగము ప్రభు మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1-9 వరకు. ప్రభువు 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి లభించును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినిచూ త్రాగుచూ అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో వానిని భుజింపుడు. అసటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు అనియను. ఇది క్రీస్తు శుభవార్త. ఈనాటి వేదగ్రంథ పాఠాలు, ప్రీతమ దైవ ప్రజలారా, మనకు ఒకే విషయాన్ని గట్టిగా నొక్కి వ్యాఖ్యానిస్తూ మన యొక్క బాధ్యతను, శ్రీసభ యొక్క బాధ్యతను, శ్రీసభ సభ్యులైనటువంటి ఒక్కొక్క క్రైస్తవుని యొక్క బాధ్యతను గుర్తుకు చేస్తున్నాయి. మొదటి పాఠములో మనం విన్నటువంటి విధంగా దేవుడు తన దాసులను తల్లి గర్భములో ఉండగానే పిలుచుకొని వారికి ఒక పనిని నిర్దేశించి ఆ పనిని నిర్వహించటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, జ్ఞానము, బుద్ధి, వివేకాన్ని ప్రసాదించి మన తరపున మనము మన సమయాన్ని వెచ్చించి ఆయన నిర్దేశించిన లక్ష్యం వైపు పయనించాలని తాను ఎన్నుకున్నటువంటి ప్రవక్తలకు ప్రబోధించాడు. రెండవ పాఠములో మనం వింటున్నటువంటి విషయము కూడా అదే. క్రీస్తు ప్రభు తాను వెళ్ళేటువంటి స్థలాలకు ముందుగానే ఇద్దరిద్దరు చొప్పున శిష్యులను పంపి వారికి అదే దిశా నిర్దేశాన్ని చేస్తున్నారు. ఏమది? మీరు కాలయాపన చేయకుండా, దారిలో కల్లిబల్లు మాటలు మాట్లాడకుండా, మీరు సంచులు చూసుకొని, మీ బట్టలు చూసుకొని, ధనాన్ని చూసుకోండి, మీ చెప్పులు చూసుకొని, మీకు కావలసిన అవసరాల మీద అనవసరమైనటువంటి ధ్యాస పెట్టుకోకుండా ఒకటే లక్ష్యంగా దేవుని ప్రజలు బాగుపడాలి, దైవరాజ్యము స్థాపించబడాలి, దాన్నే గురిగా, దాన్నే లక్ష్యంగా, అంశాన్నే ధ్యేయంగా పెట్టుకొని ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఆలోచనతో ముందుకు సాగాలి. ఎన్ని రకాలైనటువంటి మేలు చేయవచ్చు అనేది మతపాఠములో మనకు స్పష్టంగా చేయబడుతున్నది. అదే లూకా సువార్త 4వ అధ్యాయంలో 16-23 వచనాల్లో కూడా మనం అదే దిశానిర్దేశాన్ని, ప్రభు యొక్క ఆదేశాన్ని మనం చక్కగా చదువుకుంటూ ఉన్నాము. పేదలను బాగు చేయటానికి, అసంతృప్తులను తోడుగా ఉండటానికి, దుఃఖితులకు ఓదార్పుగా ఉండటానికి, మరి జైలులో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వటానికి, ప్రజలకందరికీ రక్షణ ఉందని చెప్పటానికి, దైవరాజ్యం రాబోతున్నది, మీరు దిగులు చెందవద్దు, దానికోసం మీరు ముందుగానే సిద్ధపడండి, దేవుడు రక్షకుడు, తప్పకుండా రక్షిస్తాడు, అది వాస్తవము,
అన్న ఉత్సాహంతోటి శుభవార్తనిచ్చి వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపండి అని చెప్పి తాను ఎన్నుకున్నటువంటి ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ఉద్దేశము. దాని లక్ష్యాన్ని ఆ ఉద్దేశం వైపే దాన్ని సంపూర్తిగా పరిపూర్తి చేయటానికి భగవంతుడు తన అపోస్తులను ఎన్నుకున్నాడు. అపోస్తులు పెద్దల ద్వారా శ్రీసభ ఏర్పడింది. శ్రీసభ పీఠాధిపతుల ద్వారా గురువులను, గురువుల ద్వారా ఉపదేశకులను, ప్రతి ఒక్క జ్ఞానస్థానం పొందిన క్రైస్తవునికి ఈ బాధ్యత పరంపరగా అందిస్తూ ఉన్నది. ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరము, యేసుక్రీస్తునందు జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరం కూడా ఈ బాధ్యతను జ్ఞానస్థానంతో పాటే భుజాన వేసుకొని ఈ లక్ష్య సిద్ధి కోసం కష్టపడవలసి ఉన్నది, మనం శ్రమించవలసి ఉన్నది, దానికోసం మనం ముందుకు పోరాడవలసి ఉన్నది, ముందుకు ప్రయాణం కావలసి ఉన్నది. ఈలోక ఆటుపోట్లతో, ఈలోక లోటుపాట్లతో, ఈలోక సంశయాలతో, సంఘటనలతో మనం తరచుగా కలత చెందుతూ మనల్ని మనం మరిచిపోయి లోక ఆశాపాశాలకు లోనై చాలాసార్లు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ బాధ్యతను మర్చిపోతున్నాం. మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి పండుగ పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ పండుగ, వారి ప్రార్థనా సహాయము, ఇలాంటి పునీతులు ఎందరో శ్రీసభ మనం ముందు ఉంచుతూ వాళ్ళని ఒక ఆదర్శంగా ఉంచుతూ వాళ్ళు తమ జీవితాల్లో దేవుడిచ్చిన ఈ ప్రణాళికను, యేసు ప్రభు ఏ ప్రణాళికతో వచ్చాడో అది ఆయన యందు జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరి ప్రణాళిక లక్ష్యము ధ్యేయముగా ఉంచుకొని ఆ విధంగా ఎంతోమంది నూటికి నూరు పాళ్ళు ఈ ప్రణాళికలు జీవించినటువంటి వారిని పునీతులుగా శ్రీసభ గుర్తించి గౌరవిస్తూ వారిని మన ఆదర్శంగా మన ముందు ఉంచుతూ మనకు తరచుగా అప్పుడప్పుడు మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు మనకు గుర్తు చేస్తూ వాళ్ళ ఆదర్శాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క జీవిత పఠనాల ద్వారా మనకు స్ఫూర్తిని ఇస్తూ మనం కూడా వారి మాదిరిగా నూటికి నూరు పాళ్ళు ఈ జయాన్ని, లక్ష్యం కోసం కష్టపడాలి, పాటుపడాలి, అదే మన జీవిత ఉద్దేశంగా పనిచేయాలని గుర్తు చేస్తున్నది. ఒక పరి మనము పునీత అంతోని వారి జీవితాన్ని ధ్యానించుకుంటున్నట్లయితే ఆయన ఒక సాధారణ కుటుంబంలో పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనే పట్టణంలో జన్మించాడు. మరి 15 ఏళ్ల సంవత్సర ప్రాయంలోనే ఆయన అగుస్తీను వారి మరి సభలో చేరి కొన్నాళ్ళు అక్కడ తర్పీదు పొంది ఆ తర్వాత పునీత అసీసిపురి ఫ్రాన్సిస్ వారి సభ యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని, పేదరికాన్ని, ఆ పవిత్ర జీవితానికి ఆకర్షితుడై ఆ సభలో చేరి మరి పాదువా అనేటువంటి పట్టణంలో ఆయన స్థిర నివారణ ఏర్పరచుకొని ఇటలీలోని ఉత్తర భాగ ప్రాంతమంతా కూడా సువార్తను ప్రకటించి గొప్ప ప్రసంగాలు చేసి ఒక వేద పండితుడిగా పేరుగాంచినటువంటి వాడు. ఆయన జన్మించినటువంటి సమయంలో కొంతమంది ఆయన్ను ధిక్కరించటానికి, వాదనలో ఆయన ఓడించటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన ఎన్నో విధాలుగా శ్రీసభ పక్షాన నిలబడి దైవ సంగతులను, దైవశాస్త్రాన్ని చక్కగా విపులీకరించడానికి ప్రయత్నం చేశాడని మనకు తెలుసు. అలానే కొంతమంది ఆయనతో వాదించడానికి నిరాకరించినప్పుడు ఆయన ఉపన్యాసాలు, ప్రసంగాలకు వాళ్ళు భయపడి పారిపోయినప్పుడు ఆయన సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఆ చేపలకు ప్రబోధించాడని, ఆ జీవరాశులు వచ్చి ఆయన ప్రసంగాలు విన్నాడని మనకు ఆయన జీవితము సాక్ష్యం తెలియజేస్తున్నది. అటువంటి పునీత అంతోని గారి ప్రార్థనా సహాయం మనకు కావాలని, మనమంతా కూడా ఈ తెలుగు నాట ప్రత్యేకంగా పునీత అంతోని వారి ప్రార్థనలు చేస్తున్నాము. ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పేరట పండుగ చేసుకుంటున్నాము, జరుపుకుంటున్నాము. ఆయన ప్రార్థన, ఆయన సహాయాన్ని కోరుతున్నాము. ఆయనే కాదు, ఆయనకి ఇవ్వబడినటువంటి లక్ష్యాన్ని సంపూర్తిగా జీవించాడు కాబట్టే పునీతుడు కాగలిగాడు. అందరు పునీతులు కూడా ఆ విధంగానే మనకు ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. మనం వారి పండుగలు చేసుకుంటున్న సందర్భంలో వారు జీవించినటువంటి ఆదర్శాన్ని మన సొంతం కావాలని, మన కోరికలు ఏదో నెరవేరాలని, మనం మర్చిపోయిన మనకు గుర్తుకు రావాలని, మనం పోగొట్టుకునే దొరకాలని, ఈ చిన్న చిన్న ఉద్దేశాలతో కాదు మనం వారిని గౌరవించవలసింది, ఆదరించవలసింది, వారి పండుగ చేసుకోవాల్సింది. ఆయన జీవించిన జీవితము సాదా సీదా జీవితము, పేదరిక జీవితము, దేవుని కోసము నూటికి నూరు పాళ్ళు తన్ను తాను సమర్పించుకొని ఆయన సేవలోనే, ఆయన ధ్యానంలోనే, ఆయన యొక్క దైవ సత్యాలను ప్రకటించడంలోనే లోతుగా పఠించి పఠనం చేసి అదే ప్రబోధించినటువంటి వ్యక్తి
మనకందరికి అదే బాధ్యతను ఈరోజు పాఠాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఆ బాధ్యతను మరి మన పీఠాధిపతులు కానీ, గురువులు కానీ, మఠవాసులు కానీ, ఉపదేశకులు కానీ, కొంతమంది ఔత్సాహికులైనటువంటి యువత యువకులు, స్వార్థ ప్రబోధంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇదే లక్ష్యంతో, ఇదే ధ్యానంతో, ఇదే ఆలోచనతో ముందుకు సాగాలి. ఆ దైవరాజ్య వ్యాప్తిలో తమ వంతు భాగాన్ని 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా మనల్ని మనం అంకితం చేసుకొని దైవరాజ్య వ్యాప్తికి మనం తోడ్పడాలి. భగవంతుని ఆశయం, లక్ష్యం ఇదే. భగవంతుడు పునీతుల ద్వారా మనల్ని కోరుకునేది ఇదే. పునీతులు మన జీవితాల్లో ఇది నెరవేర్చాలని మనం ప్రార్థించాలి. దేవుని యొక్క ఆశీస్సులు వారి యందు నిండుగా నెరవేరాయి, పునీతులయ్యారు. మనం కూడా ఆదర్శాన్ని తీసుకొని వాళ్ళ మాదిరిగా పునీతుల జీవితానికి మనం అంకితం కావాలని మనం గుర్తు చేసుకోవాలి. పునీత పౌలు చెప్పినటువంటి విధంగా బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు ఆదిలో క్రైస్తవుడని పిలువబడలేదు, పునీతులని పిలువబడ్డారు. మనమంతరం కూడా పునీతులమే, కానీ దానికి మనం సాక్ష్యంగా 100కి 100 పాళ్ళుగా పునీత జీవితం జీవించినప్పుడే ఆ నామము, ఆ బిరుదు మనకు సార్థకం అవుతున్నది. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. పునీతంతో వారి ప్రార్థన సహాయంతో మనం ముందుకు వెళుతూ ఆ దేవుని ఆశయాన్ని, లక్ష్యాన్ని మన జీవితాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. పునీతంతో వారి పండుగ సందర్భంలో దేవదేవుడు మనకు ఆయన మహనీయుని శ్రీసభకు ప్రసాదించేందుకు వందనాలు తెలియచేసుకుంటూ శ్రీసభలో ఎంతోమంది సేవకులను, ప్రవక్తలను పిలిచి దైవరాజ్య వ్యాప్తిలో వారిని భాగస్థులు చేసినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ మన అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఆదరణకర్త అయిన సర్వేశ్వర, దైవరాజ్య వ్యాప్తి కోసం నీవు ఎన్నుకున్నటువంటి మా జగద్గురువులు ఫ్రాన్సిస్ గారిని, మా హైదరాబాదు అగ్రపీఠాధిపతి తుమాబాల గారిని, తెలుగునాట ఉన్నటువంటి పీఠాధిపతులందరూ, గురువులందరూ, మఠవాసులందరూ, ఉపదేశకులందరూ నీవు నిర్దేశించినటువంటి ఈ ప్రమాణాన్ని ప్రకారం జీవించటానికి నీ తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, నీ ఆశీర్వాద బలాన్ని వీరికందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదే సువార్తను, ఇదే ప్రణాళికను ప్రకటించటానికి దివ్యవాణి దూరదర్శన కేంద్రం కంకణం కట్టుకొని ఉన్నది. 2 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి దివ్యవాణి దూరదర్శన కేంద్రం, దాని యాజమాన్యం, అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఒకే లక్ష్యంతో కంకణం కట్టుకొని సువార్త ప్రచారంలో ముందుకు సాగుతూ అనేక కార్యక్రమాల ద్వారా సత్వరంగా, సచ్చీలంగా, స్పష్టంగా ఈ విధి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరింత శ్రమతో కూడుకున్నటువంటి పనిని మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించి మరింత దీక్షగా పట్టుదలతో ముందుకు తీసుకుపోయేలాగున అమృతవాణి, ఈ దివ్యవాణి కేంద్ర సహాయ సభ్యులను, ఇందులో పనిచేస్తున్న సిబ్బందిని విశేషంగా నీ వారాలతో కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీ యొక్క దివ్య సందేశాన్ని దివ్యవాణి దూరదర్శన కేంద్రం ద్వారా వీక్షిస్తున్నటువంటి, ఈ ప్రార్థన పూజలో పాల్గొంటున్నటువంటి నీ దాసులందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ పవిత్రమైన కార్యక్రమం జయప్రదంగా కొనసాగించడానికి ఖండాంతరాల్లో, దేశాల్లో స్థానికంగా ఎంతోమంది ధర్మదాతలు ముందుకు వచ్చి ఉన్నారు. ప్రభు వారందరి సహాయం ద్వారా, వారి యొక్క సేవల ద్వారా, ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం జయప్రదంగా సాగుతున్నది. ఈ విధంగా మాకు విదేశాల నుంచి, దేశం నుంచి, స్థానికంగా నుంచి, క్రైస్తవులు, క్రైస్తవేతరుల నుంచి వస్తున్నటువంటి విరాళాలకు అన్నిటి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తాము ఎంతో కొంత దాచి స్వార్థ ప్రకటించబడాలి అనే సదుద్దేశంతో ఇచ్చిన ప్రతి పైసా కూడా సత్క్రియ, సద్విషయములో, సత్కార్యానికి సకాలంలో వినియోగించబడినట్లును, ఆ విధంగానే ఈ త్యాగము చేసి ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా నీ దీవెనలతో నింపి వారు కోరుకున్నటువంటి ఆశయాలు వారికి నెరవేరినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా పునీత అంతోని ప్రార్థన సహాయము మనకు అందేలాగున వారి యొక్క సహాయాన్ని, ప్రార్థనను కోరుకుందాం. ప్రేమవేడైన సర్వేశ్వర, నీ బిడ్డలమైన మేమంతా కూడా వేడుకున్నటువంటి ఈ ప్రార్థనలు మాకు మేలును, మీకు గౌరవాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వదించి, దీవించి, అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
చేదను సమర్పించేదను నాకున్నదంతయు నీవేనుగా అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీవేనుగా నీ కృప నాకు చాలయ్యా వేరేమి నాకు వలదయ్యా నీ కృప నాకు చాలయ్యా వేరేమి నాకు వలదయ్యా అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీవేనుగా ధనధాన్యములు అడుగవు నీవు మణిమాణిక్యములు కోరవు నీవు ధనధాన్యములు అడుగవు నీవు మణిమాణిక్యములు కోరవు నీవు నా దీన హృదయం నీ కల్పించను నా దీన హృదయం నీ కల్పించును మన్నించినను కైకొనరావా అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీవేనుగా సహోదరి సహోదరులారా మీరును మేమును అర్పించి బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికర మగులటులా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర పునీతంతోని వారి ఉత్సవ సందర్భమున మేము ఆనందముతో సమర్పించు బలి మీకు ప్రీతికరముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యము దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించునప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను వారి సహవాసము మాకు స్నేహబంధముగాను వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పాటు చేసితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మీ ప్రభువగు క్రీస్తు ద్వారా ఆపునీతులతో పాటు
అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుచున్నాము. అందువలన దూతలు మీ మహత్వమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మండలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి స్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున దేవుని వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని శరీరము రక్తము అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీవు తానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలి కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మగుదుము అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియాంబతోనూ ఆమె భర్త అయిన పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి, మా యొక్క అప్పుడు వారిని మించినట్లు మా పొరుగు మా శోషణ ప్రవేశపడి ఒక కీడులోని రక్షించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో ప్రవచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు మీతోనూ మీ అందరి కుటుంబములతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు క్రీస్తు. ఈ ప్రభుని విందులో పాల్గొనే మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించక నేను పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మా దేవా, మమ్మందుకా వీడలేదు.
చూదాము. దయామయుడైన ఓ సర్వేశ్వర, యజమాని చేత తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమించబడిన విశ్వాస పాత్రుడును నీ సేవకుడైన పునీతంతో వారి ప్రార్థన సహాయం ద్వారా మేము నడుచుకొని ఈ కార్యములను నీ దీవెనతో నింపుడు. జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించబడుచున్న వారిని వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశించము. పునీతాంతోని వారి ఉత్సవం నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహన చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనుగాక. దైవాశీర్వాద కోసం ఈ శిరములు వంచి ప్రార్థించండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు, పునీతంతోను వారి విశేష ప్రార్థన ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేదురుగాక. పునీతంతోను వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి చెంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. పునీతంతోని వారు ప్రశాంతమైన మనస్సుతో మోక్షంలో ప్రవేశించరని పరిశుద్ధ శ్రీ సవ అమితానందము నందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా ఆయన సహవాసముతో ప్రభుని రాజ్యములో భాగస్థులకు దొరగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడు దొరగాక. సమాధానముతో వెళ్ళి దైవ ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార, నీవే శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార. అడిగినదేది కాదనకుంద, కోర్కెలు తీర్చే అంతో నివార. అడిగినదేది కాదనకుంద, కోర్కెలు తీర్చే అంతో నివార, అంతో నివార, మా అంతో నివార, అంతో నివార, మా అంతో వస్తువు దొరికించువారా, మాయని గాయం మరిపించువారా. పోయిన వస్తువు దొరికించువారా, మాయని గానం మరిపించువారా. రోగుల
బాధలు తొలగించువారా, నెమ్మదితనమును నేర్పించువారా, రోగుల బాధలు తొలగించువారా, నెమ్మదితనమును నేర్పించువారా, అంతో నివారా